హాయ్ ఫ్రెండ్స్ రైతు సోదరులకు నమస్తే యువ రైతు సోదరులకు స్వాగతం ఈరోజు మన ఐ స్మార్ట్ విలేజ్ ఓల్గాస్ మరొక వీడియోతో మీరు ముందరికైతే రావడం జరిగింది మొక్కజొన్నలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొక్కజొన్నలో కాండం కుళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా నివారించుకోవాలి అన్నది మనది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ మనకు మొక్కజొన్నలో వచ్చేసి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మొక్కజొన్న ఫ్రెండ్స్ ఇది ఇది వేసిన తర్వాత చాలా ఆరోగ్యంగానే ఉంది కానీ ఆటోమేటిక్గా ఇది ఇందులో వచ్చేసి కాండం కుళ్ళు అనేది అయితే స్టార్ట్ అయింది ఫార్మర్ వచ్చేసి మనకు మన రైతు సోదరులందరూ ఇది ఏమి ఉందా అని టెన్షన్ పడుతుంటారు సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ మీకు వీటికి కూడా చాలా రకాల మందులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఈ కాండంతో ఈ కాండం కుళ్ళుకి మనకు ఏ రకమైన మందు ఉంది మార్కెట్లో అనుకున్నట్లయితే మనకు అదామా కంపెనీ వారిది ఈ షమీర్ అనే వస్తుంది ఫ్రెండ్స్ ఆ షమీరు మనం ట్యాంక్కి వంద ఎంఎల్ మాదిరి స్ప్రే చేసుకోవచ్చు లేదంటే కానీ ఎనభై ఎంఎల్ మాదిరి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అందులోకి మనకు వచ్చేసి ఏరిస్ కంపెనీ వారిది ప్లాంటామిషన్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే ఐదు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఇట్లా రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మొక్కజొన్నలో వచ్చే కాండం కుళ్ళు అనేది చాలా నీట్గా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ కాండం కుళ్ళు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కాండం కుళ్ళు వచ్చిన మొక్కజొన్న ఇది చూడండి కాండం కుళ్ళు వచ్చినది మనకు ఏ విధంగా అయిపోతుంది మొక్క ఇంకోటి సుడి కూడా మనకి ఇట్లా లాగేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి అది ఇలా కుళ్ళిపోయి మొత్తం ఇలా ఈజీగా అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ దీనికి రాలేదు మళ్ళీ దీనికి వచ్చింది చూడండి ఇలా అనమాట ఈ విధంగా కుల్లిపోయి మనకి చాలా నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు దీనికి వచ్చేసి మన అలా కంపెనీ వారిది చెప్పాను కదా ఇందాక షమీరు ప్లస్ ప్లాంటా మిషన్ ఐదు రోజులకు ఒకసారి ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల ఈ కాండం కుళ్ళు అనేది మనకు చాలా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు మొక్కజొన్నకి ఏదైనా ఫర్టిలైజర్ వేసేటప్పుడు ఈ ఫర్టిలైజర్లో మనకు సిఓసి అనేది దొరుకుతుంది అంటే కాపర్ ఆక్సిక్లోరై క్లోరైడ్ అనేది దొరుకుతుంది హాఫ్ కిలో పర్ ఏకర్ మాదిరి మనం మందులో కలిపేసుకొని రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి రైతు సోదరులందరూ ఈ కాండం కుళ్ళు వచ్చినప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది అయితే మీకు ఏ ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్ సో కాబట్టి రైతు సోదరులందరూ చాలా జాగ్రత్తగా ఈ మందులు అనేది వాడుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రోజుకి మన వీడియో ఫ్రెండ్స్ కాండం కుళ్ళు ఏ విధంగా నివారించుకోవాలి అనేది సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు